ఆచరించరు. అడుగడుగులో విశ్రాంతి కోసమే విశ్రాంతి భూమానికి ప్రతిమను పెట్టుకోండి. అందరికి గిపెట్టెలు ఇస్తున్నారు. దీపారాధన చేసి దీపానికి కొద్దిగా పసుపు కుంకుమను పెట్టి ఫోటో పెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఒక రోజైనటువంటి అష్టమి, గురువాష్టమి ఒకటి, అమ్మవారి యొక్క రోజు శుక్రవారం రోజు. ఈ రోజున కుంకుమార్చన చేసుకోవడం మన భాగ్య విశేషం. కుంకుమార్చన మా నమ్మి వేణుగోపాలాచార్య వారు వారు చెప్పేటువంటి ఒక విషయాన్ని మనందరం, ఎందుకంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం మందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తుల్లో శ్రవణం వారు చెప్పేటువంటి మంచి మాటలు శ్రవణాధన చేస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని మనం పొందుతూ ఉంటే అమ్మవారి యొక్క కటాక్షం అందరికీ కలుగుతుంది. కనుక నిశ్శబ్దంగా వారు చెప్పేటువంటి యొక్క మంగళ శాసనాన్ని మనం వింటూ అర్చనలో అందరం పాల్గొందా. జై శ్రీమన్నారాయణ. విఘ్నేశ్వరాయ వరదాయ
నాకు అనంతపూడి దాసోహార సమర్పించి కుంకుమార్చన యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడేటువంటి ఒక భగవద్ బంధువులందరినీ కూడా స్వాగతిస్తూ ఆది పూజ మహాదేవం గుణసాగరం లోకంలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో ఆ మంచి గుణాలన్నీ కూడా విఘ్నేశ్వర స్వామి వారికే ఉన్నాయి. ఆది పూజ్యం అన్ని దేవతలలో కూడా ఈయననే ఎందుకు పూజించాలి అనేటువంటి ఒక ప్రశ్నకు మనం కూడా అదే పోవడం నేర్చుకోవాల్సినటువంటి ఒక సమాధానం ఏమిటంటే అంటే మొదలెందుకు పూజిస్తారు విఘ్నేశ్వర స్వామి ఇన్ని దేవతలు ఉన్నాగా అంటే ప్రపంచంలో ఈ లోకానికి రావడానికి ఒక మార్గం ఉంది. ఈ లోకం నుంచి చేరుకోవలసిన లోకానికి చేరుకోవడానికి ఇంకో మార్గం. మొదటి మార్గం ఈ లోకానికి ఏ ప్రాణి రావాలన్నా ద్వారం ఎవరన్నా అంటే తల్లి. అందుకోసమే తల్లిని ఆరాధించలేని వాడు యజ్ఞయాగాది క్రియ కప్పులు కానీ తీర్థయాత్రలు కానీ దాన ధర్మాలు కానీ ప్రపంచంలో ఉండే ఎన్ని మంచి పనులు చేసినా తర్వాత నిష్ఫలు ఒకవే. ఒక తల్లిని ఆదరించలేనివాడు మిగతా కార్యక్రమాలు ఈ లోకంలో ఎన్ని చేసినా అది పూర్ణాన్ని కానే కాదు. అందుకోసం విఘ్నాధిపత్యాన్ని ఇవ్వాలి ఎవరికైనా ఒకరికి. ఎవరికి ఇద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరుల మధ్యకు నారద భగవానుడు వచ్చి ఆధిపత్యం ఒకటి ఉంది కానీ కొడుకులు నీకు ఇద్దరు ఉన్నారు ఎవరికి ఇచ్చినా కూడా ఇంకొక మానసిక బాధ ఏర్పడుతుందేమో కనుక కరుణ సామర్థ్యం రెండు కలిగిన వాడు కావాలి. ఏ పనికైనా హృదయంలో కరుణ ఉండాలి చేయగలిగిన సామర్థ్యం. కొందరికి చాలా దయ ఉంది కానీ పాపం ఇద్దామంటే ఏమి ఉండదు. కొందరికి కావలసి వికరించి వేయగలరు. ఒకటి చిన్న సూది భూమి మీద పడితే మన కంటికి కనిపించని వస్తువులు కూడా తొండంతో తీసుకువగలి ఇవి రెండు లక్షణాలు ఉంటాయి కనుక గజాన ఒకసారి ఆలోచించు. అప్పుడు ఆలోచించి ఒక చెంబరు తీర్థం తీసుకుని తల్లి మరణాలు కడిగి ఏడు ప్రదక్షిణాలు చేశారు. ఆ ఏడు ప్రదక్షిణాలు చేస్తే ఇక్కడ ఏడు ప్రదక్షిణాలు భూమికి చేసినటువంటి యొక్క ఫలాన్ని కలిగింది కుమారస్వామికి. ఏ క్షేత్రానికి వెళ్ళినా దర్శనం చేసుకోవడానికి ఈయన వెళుతుంటే దర్శనం చేసుకొని వస్తున్నాడు గణపతి అనిపించేవాడు. చివరకు కైలాసానికి వస్తే కైలాసంలో కూడా అక్కడే ఉన్నాడని వెంటనే చెప్పాడు కుమారస్వామి అన్నగారికి ఈ పదవికి అధికారము. కారణం ఏమిటి? తండ్రిని ఆరాధించడం ద్వారా ఎక్కడ దొరుకుతుంది మోక్షం అంటే రోజు ఒకసారి అయినా లేవగాని తండ్రి పాదాలు ముట్టుకోగలిగినవా తర్వాతి శతయజ్ఞస్య రోజు నూరు యాగాలు చేసిన ఫలాన్ని పొందగలుగుతామని మనం అనేక గ్రంథాలలో అనేకమైనటువంటి ఒక పెద్దల ద్వారా శ్రవణం చేయడం జరిగింది. పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ మనం ఏ లోకానికి వెళ్ళాలనుకుంటామో ఆ లోకానికి పంపించగలిగినటువంటి మార్గాన్ని నిర్దేశం చేయగలిగిన వాడు గురు. అందుకే మాతా పితృ గురుతో సమానమైనటువంటి దైవాలు ఉండొచ్చుంది. ఒక శాస్త్రీయమైన ఆచారం ఉంది. ఇది ఒకటి పద్మనాయక కళ్యాణంలో త్రయోదశ వత్సర వార్షికోత్సవం 13వ సంవత్సరంలో అడుగు పెట్టి వినాయక నవరాత్రాలు చేసుకున్నారు. అందరూ చేస్తే ఉత్సవం అందుకే అటువంటి ఉత్సవాన్ని ఉత్సవం అంటే దుఃఖాన్ని పోగొట్టుకోగలిగిన ఎక్కడ ఉంటుంది దుఃఖం అంటే ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఎవరికైనా అంటే ఇవాళ రా
అని మనం దాని గొప్పతనం గోపోయేసి ప్రపంచంలో అందరూ గోపకుమారులు గోపికలు ఆదరణ చేస్తారట కృష్ణ కృష్ణ కృష్ణ. మరి కృష్ణుడు ఎవరికి నమస్కారం చేస్తాడంటే రాధా రాధా ఆనందం అందుకుంటుంటాడు. ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు అంటే వాళ్ళు అందరిలో గొప్ప అనుకుంటున్నారు, వాళ్ళు శ్రీమంతంలో గొప్ప అనుకుంటున్నారు, వాళ్ళు గుణాలలో అనుకున్నారు వాళ్ళగితే వీళ్ళ గొప్పతనం అనేటువంటిది పెరుగుతుంది. ఎక్కడైతే తన యొక్క భక్తులకు కొంచెం మమకార అహంకారాలు పెరుగుతాయో మంచి మాట్లాడాలనే గర్వం ధ్యానవల్లికేమో నాకు ఇష్టపడి చేస్తున్నాడు స్వామి అనే భావం లేదు. సత్యభామాదేవికేమో నన్ను మించిన శ్రీమంతులారే ఈ లోకాలు అనుకునేది ఏమన్నా అందరికి స్నానాన్ని పెడతాను కనుక చాలా పెద్ద వేడి అయిపోయాయి కృష్ణుడు. మావాడు బాగా సుకుమారుడు కనుక యమునా నది ఒడ్డుకై వసతులు అన్నీ ఏర్పడ్డాయి. ఉండడానికి గుడారాలు, తినడానికి మంచి వంటలు, పడుకోవడానికి మంచి మంచి మందిరాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఏ గుడారం కానీ ఏది కానీ వేయడానికి వీలు ఆల్రెడీ గుడారాలు వేసేసి ఎందుకంటే ఈ అష్టమి రోజున రాత్రి బంగారు మన వ్యక్తిగతంలో కూడా ఒక్కసారి సింహాసనం అయిపోయింది దోడు వేటలు నీడిపోయింది అయిపోయిన తర్వాత బాధపోయి అయిపోయినాక రుక్మిణీ దేవి రానే వచ్చింది పట్టు పదాలన్నీ అడ్డం పట్టుకున్నారు. ఆమె నడుస్తుంటే పన్నీరంతా చల్లుతున్నాను కూరన్నీ చల్లుతున్నాను. ఆమె ఏ చీరను స్నానం తర్వాత ధరిస్తుందో తెలియదు. ఓ పది పదిహేను బట్టలు షాంపూ పెట్టేశాడు అంతా అయిపోయింది. రాధా దేవి వచ్చిన చిరుకకు ఏదో కబురు పంపించి నేను స్నానం అయిపోయిన తర్వాత కృష్ణ నీ పాలకు చేద్దాం అనుకుంటున్నాను రెడీగా ఉండు. పాలకం చేస్తామంటే బతిలో రెడీగా ఉండాలి కదా పరిస్థితి. పాపం నేనే నేను ఉరుకు రాడి రెడీగా ఉంది మళ్ళీ చెప్పాను రెడీ నేను మీ ఇంటి వచ్చి పాలకు చేస్తావన్న లేదా నువ్వు మా అభిప్రాయాన్ని వచ్చి పాలకు చేస్తావు నువ్వు మా ఇంటికి కదా నువ్వు ఒక్కడే కాదు సుమా నీవెంటే ఎంత పరిహారం వాళ్ళు నీ ధర్మపత్ర అలాగే గుర్తిస్తున్నాను అని చెప్పేసి ఎన్నడూ లేని వేగంగా సిద్ధపడుతున్నాడు స్వామి. అలంకారం ఎవరు చేస్తామంటే కూడా నేనే చేసుకుంటానని అంతమంది నిలబడ్డాడు. అదే స్వామి నాకు అలంకారం చేయాలని చేస్తా కానీ రాఘవదేవి మెచ్చడం చాలా కష్టం అందుకే నేనే చేసుకుంటానన్నాడు. తానే అలంకారం చేసుకున్నాడు బయలుదేరినాడు అందరికీ తిరిగి ఎట్లా ఉంది కానీ సత్యభామాదేవికి అయితే ఒడు మండిపోతుంది. ఈయనేమిటి ఈ తయారుగా రాధాదేవి ఎవరు ఆరో పలుపు ఏమిటి దానికోసం దాపాడు సరే పోలాం పని మొక్కుమడిగా వెళ్ళిపోయినారు. ఎనిమిది మందికి ఎనిమిది సింహాసనాలు వేసింది ఎవరికి ఎనిమిది మంది భార్య శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక సింహాసనం వేసింది. వేసిన తర్వాత అని వస్తున్నది అంటే ప్రతి వాడు చెయ్యి కురిపిస్తున్నాడు. కృష్ణుడికి వేసిన సింహాసనానికి 138,000 శవంతకం అనుకున్నాడు. ఒక్క మణిపితేనే రోజుకు 100 బంగారం ఇస్తుందని మీకు ఎంత అహంకారం అయితే 138,000 శవంతకం మణుల చేత తయారు చేయబడిన సింహాసనాన్ని శ్రీకృష్ణుడికి వేస్తే అవి నిరంతరం బంగారాన్ని విసిరి పాటిస్తున్నాయి. 138,000 శవంతకం అయితే చిత్రపటి ఏం చేస్తున్నా ఊడ్చేయాలి ఆ రాధాదేవి గారి బంగారం వేసిన తర్వాత అది వస్తున్నది ఏంటి ప్రతి వాడు చేయవచ్చు. ఒక మణిలే రోజు 138,000 శవంతకం మణుల చేత తయారు చేయబడిన సింహాసనాన్ని శ్రీకృష్ణుడు చేస్తే అవి నిరంతరం